దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135 కి చేరింది. ఇందులో 828 మంది బాధితులు కోలుకున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి దేశంలో 24 రాష్ట్రాలకు పాకింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం అత్యధికంగా మహారాష్ట్రలో 653 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా దేశ రాజధాని ఢిల్లీలో 464 కేసులు నమోదయ్యాయి. కేరళ, రాజస్థాన్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో దేశంలో తెలంగాణ 7వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. 84 కేసులతో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 58097 మంది కరోనా బారిన పడ్డారు.